నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. కాదంబరి జత్వాని కేసులో తన బ్యాంక్ ఖాతాలను అయితే ఫ్రీజ్ చేశారు. సో ఇప్పుడు మరి తన అకౌంట్స్ని అన్ఫ్రీజ్ చేయాలని చెప్పేసి పోలీసులకి లేఖ రానుందని చెప్పేసి అయితే కొన్ని వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఇంతవరకు వాస్తవం ఉంది ఏంటనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే మరి కాదంబరి జత్వాని బ్యాంక్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో తన అకౌంట్స్ని అయితే సీజ్ చేయడం జరిగిందని చెప్పేసి తను అప్పుడు చెప్పడం జరుగుతుంది. మరి ఇప్పుడు అన్ఫ్రీజ్ చేసే అవకాశాలు ఉన్నాయా లేవా సార్? ట్రాజెడీ, దురదృష్టం అన్నమాట. ఏది 10 నెలలుగా ఆ కుటుంబం నానాపాట్లు పడుతుంది, నరకం చూపించారు. అటు పోలీసులు వాళ్ళు ఏ విధంగా చిత్రహింసలు పెట్టారో మనం చూసాం. ఏది 4 నెలలు 2023 డిసెంబర్ నుంచి 2024 ఫిబ్రవరి దాకా వాళ్ళని హింసించారు. బెయిల్ మీద విడుదలయ్యేదాకా బతుకు జీవుడా అంటూ వాళ్ళు వెళ్ళిపోయారు. అక్కడ కేసు వాపసు తీసుకోవటం ఆ పారిశ్రామికవేత్త ఇవాళ బయటపడిన నేపథ్యంలో, ఇప్పుడు ఈ 6 నెలలు కూడా ఆ చిత్రహింసలు తలుచుకుని ఆమె ఆ కుటుంబం బాధపడటం, ఆయనకేంటి ఆ చెవి వినికిడి శక్తినైనా కోల్పోయాడు. ఎవరు ఇవాళ మన ఈ సినీ నటి తండ్రి, ఆయన మిలిటరీ నేవీలో రిటైర్డ్ ఎంప్లాయీ, 72 ఏళ్ళు అంట. అతను కూడా వాంగ్మూలం ఇచ్చాడు నిన్న కమిషనర్ రాజశేఖర్ బాబు దగ్గర, ఆ ఎంక్వైరీ ఆఫీసర్ స్రవంతి రాయ్ దగ్గర. ఎలా ఆ కుటుంబాన్ని ఇబ్బందులు పెట్టారో తల్లి ఆశ ఆమె చెప్పింది. ఆమె ఏంటి, ఆర్బీఐ రిటైర్డ్ ఎంప్లాయీ, ఆమెకి 68 ఏళ్ళు. వాళ్ళు రిటైర్ అయినప్పుడు వచ్చిన డబ్బు ఇది. ఇది నువ్వు చెప్పే ఈ బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ చేయటం వల్ల 18 బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్ చేసేసరికి 80 లక్షలు ఏమో ఉన్నాయి ఇప్పుడు అందులో. అవును సార్. వాళ్ళు కనీసం చేబదులు కూడా తెచ్చుకోవటానికి వీల్లేని పరిస్థితి. అక్కడ ఎక్కడ అక్కడ ఏ విధమైనటువంటి అప్పు పుట్టని పరిస్థితి తెచ్చారు. అన్ని రకాలుగా కుటుంబం నష్టపోయింది, పరపతి కోల్పోయింది, ప్రతిష్ట దెబ్బతింది, రోడ్డున పడ్డారు. దేనికి కారణం ఏంటి? ఇప్పుడు పారిశ్రామికవేత్తని బయటేయటం కోసం ఒక సినీ నటిని ఈ విధంగా వాళ్ళు టార్చర్ చేశారంటే తను ఒకటే మాట అంది. మొన్న మీరు చూశారు మీడియాతో మాట్లాడుతూ కాదంబరి, ఆమె ఏమని చెప్తోంది, అధికారం ధనం కుమ్మక్కయ్యాయని. అధికారం ఎవరిది? జగన్మోహన్ రెడ్డి అధికారం. ధనం ఎవరిది? పారిశ్రామికవేత్త ధనం. ఇప్పుడు కరెక్ట్గా ముంబై స్టేషన్లో కేసు పెట్టిన 12 రోజులకి పారిశ్రామికవేత్త జగన్మోహన్ రెడ్డిని కలిశాడు. ఎక్కడ? తాడేపల్లి ప్యాలెస్లో. అతను కలిసిన 4 రోజులకి వీళ్ళు ముంబై వెళ్ళారు స్పెషల్ టీం. ఆమె పైన ఇక్కడ విద్యాసాగర్ కేసు పెట్టాడు. ఎవరు? కుక్కల విద్యాసాగర్. 2 ఫిబ్రవరి. ఇప్పుడు 2 ఫిబ్రవరిన అతను కంప్లైంట్ ఇస్తే తీసుకురావడానికి వెళ్ళారు. 1 ఫిబ్రవరి వెళ్ళడం ఏంటి? కంప్లైంట్ ఇచ్చింది ఎప్పుడు? 2 తారీఖు. కానీ మరి విశాల్ గున్ని ఆధ్వర్యంలో ఆ టీం అంతా కూడా వెళ్ళింది ఎప్పుడు? 1 తారీఖు వెళ్ళడం. అంటే ఇదంతా కూడా ప్రీ ప్లాన్డ్ స్కెచ్ అన్నమాట. అతన్ని బయటేయటం కోసం మీరు ఒక కుటుంబాన్ని, ఒక ఆర్బీఐ రిటైర్డ్ ఎంప్లాయ్, ఒక నేవీ ఎక్స్ సర్వీస్ మెన్ ఫ్యామిలీ, పైపెచ్చు ఆమెంటి సెలబ్రిటీ, తను చదువుకుంది డాక్టరు, అయ్యింది యాక్టర్, అక్కడెక్కడో దుబాయ్లో ఉన్న వాళ్ళన్న ఆయన పట్టుకురావాలని, ఆయన ఏదో రియల్ ఎస్టేట్ తీసుకుంటున్న నేపథ్యంలో వాళ్ళ ఆ సెల్ ఫోన్లు, వాళ్ళ ఎలక్ట్రానిక్ డివైస్లు, ల్యాప్టాప్లు ఇవన్నీ కూడా అసలు కనెక్టివిటీ లేకుండా చేశారు. ఎవరికి చెప్పుకునే పరిస్థితి కూడా. ఎంత దార్ష్టికం, ఎంత ఏపీ పోలీస్ చూసిందంటే చివరికి ఇప్పుడు ఇది ఏది బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్ చేశారు అంటే బెయిల్పై విడుదలయ్యి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ కుటుంబాన్ని కుదురుగా ఉండనీయకుండా, కనీసం వాళ్ళ యొక్క వాడకానికి డబ్బులు లేకుండా, తనే చెప్పింది అసలు వాళ్ళని లిఫ్ట్ చేసి తీసుకొచ్చేటప్పుడు ఒక జత బట్టలు కూడా పెట్టుకొని లేదని, అసలు కోర్టుకి నేను చెప్పులు లేకుండా వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చిందని వాళ్ళు వాపోయారంటే, పైపెచ్చు వీళ్ళు వెళ్ళిందంతా వీళ్ళు బస్ చేసింది ఎక్కడ? ముంబైలో లగ్జరీ హోటల్ అంట.
వాళ్ళింటికి వెళ్ళింది, తీసుకొచ్చింది లగ్జరీ కారులు అంట పోలీస్. వీళ్ళకి ఆ లగ్జరీ హోటల్ బుక్ చేసింది ఎవరు, ఆ లగ్జరీ కార్లు ఎవరై, అంటే ఈ మొత్తానికి కావలసిన ఇంధనం సమకూర్చింది అదే ధనం పారిశ్రామికవేత్త. అధికారం ధనం గనక కుమ్మక్కైతే ఆంధ్రప్రదేశ్లో ఒక కుటుంబం పడినటువంటి టార్చర్ ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్ ఇది. ఇప్పుడైనా నిన్న చూపించారంట స్రవంతి రాయ్, రాజశేఖర్ బాబు, ఇవి మీ అకౌంట్సేనా అవునా కాదా అని అడిగారంట బ్యాంక్ అకౌంట్స్. మావేనని వాళ్ళు చెప్పారు. ఎంత అమౌంట్స్ ఉన్నాయేంటో చూసుకున్నారు. 18 ఖాతాల్లో 80 లక్షలు అడిగారంట. ఇప్పటికన్నా వాటిని మరి అన్ఫ్రీజ్ చెయ్యండి, ఇప్పుడు వాటిని ఉపయోగించుకోవాలన్నా మేము, మా పరిస్థితి ఇలా ఉందంటే ఒక లెటర్ ఇవ్వండి, మేము బ్యాంకర్స్కి లెటర్స్ రాస్తాం, మరి ఈరోజు రాసి ఉంటారు, బహుశా ఇవాళ అన్ఫ్రీజ్ చేసి ఉంటారు. కొంతవరకు ఊరట ఆ కుటుంబానికి, కానీ దోషులకు కఠిన శిక్షలు పడాలి. ట్రెస్పాసర్ షుడ్ బి ప్రాసిక్యూటెడ్, హద్దు మీరిన వాళ్ళు శిక్షింపబడాలి. ఎవరైతే ఐపీఎస్ల ఇన్వాల్వ్మెంట్ ఉందో ఈ కేసులో, ఇంటెలిజెన్స్ ఆయన ముందే అక్కడ రెక్కీ చేశారని పిఎస్ఆర్ ఆంజనేయుల పైన ఆరోపణలు, ఆ తర్వాత ఆ కాంతిరాణా టాటా స్పష్టంగా బాధితురాలు ఆయన పేరు ప్రస్తావించి మరీ చెప్పింది, ఆయనే తన పైన తప్పుడు కేసు పెట్టించారు అప్పటి కమిషనర్ కాంతిరాణా టాటా అని, అతని పైన చర్యలు. అసలు వెళ్ళింది ఎవరు, విశాల్ గున్ని ఆధ్వర్యంలో 15 మంది బృందం వెళ్ళారని. వీటన్నిటి వెనుక డీజీపీ, అప్పటి డీజీపీ హస్తం ఉందంటున్నారు. లేటెస్ట్గా ఆ పేర్లు కాకుండా నీకు కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి పేరు వచ్చింది. కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశాల మేరకే ఒక 2 కర్కోటక పోలీస్ ఆఫీసర్లు ఆమెని నరకం చూపించారని, చిత్రహింసలు పెట్టారని కస్టడీలో. విటిపిఎస్లో ఉంచిన ఆ నిర్బంధంలో కావచ్చు, ఆ గెస్ట్ హౌస్లో, కమాండ్ కంట్రోల్ రూమ్లో కావచ్చు, రోజు సాయంత్రం 7 గంటలకు వచ్చేవాళ్ళని, రాత్రి 1 గంట దాకా ఆమెకి నరకం చూపించారని. తన అంటోంది ఏమని, తన అసభ్య ఫోటోలు తీశారని, వీడియోలు తీశారని. ఎవరో అతను ఏసీపీ అంట హనుమంతరావు గుర్తుపట్టారని, ఇంకొకడు అతను ఎవరో దుర్గాప్రసాద్ రమణమూర్తి, వాళ్ళిద్దరే తన పైన మరి దుశ్చర్యలకు పాల్పడ్డారని ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ మొత్తం ఈ పోలీసు బృందం, వెళ్ళిన వాళ్ళు, హద్దు మీరిన వాళ్ళు, ఈ టార్చర్ పెట్టిన వాళ్ళు, ఏది మ్యాన్ హ్యాండ్లింగ్, కఠిన శిక్షలు విధించాలి. దీనిపైన అసలు డీజీపీ ఎంక్వైరీ చేయాలి. ఇది రాజశేఖర్ బాబు చేయాల్సిన ఎంక్వైరీ కాదు, స్రవంతి రాయ్ చేయాల్సిన ఎంక్వైరీ కాదు, స్వయంగా డీజీపీ ద్వారకా తిరుమల రావే విచారణ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అవతల ఉన్నాళ్ళు ఐపీఎస్లు, సీనియర్ ఐపీఎస్లు, పిఎస్ఆర్ ఆంజనేయులు, విశాల్ గున్ని, లేకపోతే కాంతి రాణా, కసిరెడ్డి పేరు కూడా వినపడుతోంది. కాబట్టి డీజీపీయే దీన్ని ఎంక్వైరీ చేయాలా, ఆ తర్వాత దీనిపైన కేంద్రం దృష్టి పెట్టాలి, ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, ఆ తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా దీనిపైన దృష్టి పెట్టి కఠిన చర్యలు తీసుకుంటే తప్ప వీళ్ళ డిగ్రీలు క్యాన్సిల్ చేయాలి, ఐపీఎస్లని రద్దు చేయాలి, యూపీఎస్సీ చైర్మన్ దీనిపైన దృష్టి పెట్టాలి, అవసరమైతే ఆంధ్రప్రదేశ్ శాసనసభలో దీనిపైన రాబోయే సెషన్స్లో చర్చ జరపాలి, ప్రత్యేక చర్చ నిర్వహించాలి, ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపాలి. రాష్ట్ర ప్రభుత్వం పంపిన తీర్మానానికి అనుగుణంగా గతంలో కేంద్ర మంత్రి మండలి కూడా చర్యలు తీసుకుంది. ఉత్తరప్రదేశ్లో ఇలాగే ఎవరో ఒక బిజినెస్ మ్యాన్ని బెదిరించి అతని దగ్గర డబ్బులు వసూలు చేసి మర్డరు హత్య కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి ఐపీఎస్లని టెర్మినేట్ చేశారు. ఐపీఎస్ క్యాన్సిల్ చేయటమే కాదు కఠిన శిక్షలు విధించారు. ఆ కేసులని ఉదాహరణగా తీసుకుని ఇక్కడ కూడా ఈ ఐపీఎస్ల పైన కఠిన చర్యలు తీసుకోవాలి.